పైగా మీకు ఇంకొక ప్రమాదం కూడా ఈ సినిమాకు ఉంది. అదేంటంటే మొన్ననే ఫైటర్ రిలీజ్ అయింది. అవును, ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్సు వాటి మీదే అంత సినిమా అంతా కూడా. ఇప్పుడు ఆ సినిమాకి దీనికి ఏమైనా పోలిక పెడతారా ఆడియన్స్ రేపు, లేకపోతే మన క్రిటిక్స్ సోషల్ మీడియా? ఆడియన్స్ లో ఉండదండి, వాళ్ళు నచ్చితే చూస్తారు, ఏ కథకే ఆలోచించుకుంటారు. ఏ సినిమాకి ఆసక్తి వాళ్ళు, వాళ్ళు ఆ 2.5 గంటల 3 గంటల మనం ఎంతసేపు చూపిస్తాము, అంతసేపు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదని మాత్రం ఆలోచిస్తారు. ఓకే, మీరు ఫైటర్ చూసారా? ఫైటర్ చూశారండి, బాగుంది సినిమా. ఇది ఇది మనకు ఫైటర్ నుంచి మన ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఎలాగ సెపరేట్? అసలు సంబంధం లేదు సార్, కథల్లోనే సంబంధం లేదు. అసలు సంబంధం లేదు, వేరే, ఇది వేరే, దానికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆడియన్స్ కావాల్సింది ఏంటంటే సార్, మహాభారతం మీద ఎన్ని సినిమాలు వచ్చింటాయి, బోల్డ్ వచ్చాయి, కానీ ఏ సినిమాకి ఏ సినిమాకి పోలిక పెట్టరాళ్ళు. ఒకే రోజు రిలీజ్ అయితే పోలిక పెడతారు. అవును, అంతేగాని నత్రశాలకి పాండవనివాసానికి ఎవరు పూరికి పెట్టరు. అదే, అది అసలు ఎపిసోడ్స్ వేరు కదా టోటల్గా, పాత్రలన్నీ ఒకటే అనుకోండి. అర్జునుడు కథ, ద్రౌపది కథ, బట్ సేమ్ వరల్డ్, వరల్డ్ అదే, ప్రపంచం అదే, ప్రపంచం అదే, అవే పాత్రలు, అవే భాష, కానీ కథ వేరు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి, ఇప్పుడు వాళ్ళు ఫైటర్ లాంటి సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు పెట్టే బడ్జెట్స్ 300 కోట్లు 250 కోట్లు ఆ రేంజ్లో వాళ్ళ బడ్జెట్స్ అవి ఉండడం వల్ల వాళ్ళ ఎఫెక్టు ఒక అన్నీడెడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మన బడ్జెట్లు అంత రేంజ్లో ఉండవు కదా, అసలు అంత క్వాలిటీ గట్ట ఎలాగా అన్నది ఒక డౌట్గా. సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ సార్, సబ్జెక్ట్కి అక్కర్లేని బడ్జెట్ ఎంత పెట్టినా అనవసరం. సబ్జెక్ట్కి అవసరమైనా కూడా అంత బడ్జెట్ పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ కథకి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ ప్రొడ్యూసర్స్ మొహమాటం లేకుండా ఎక్కడ కూడా రాజీ పడకుండా పెట్టారు. ఈ సబ్జెక్ట్కి ఎంత బడ్జెట్ అవసరమో అంత, ఒక్క రూపాయి కూడా తగ్గించాలి నా ప్రొడ్యూసర్స్, ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ పెట్టారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదు కదా. మీ రెమ్యునరేషన్ అంత ఇచ్చేసారు సార్? నా రెమ్యునరేషన్ అంత ఇచ్చేసారండి, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చేసారు. ఎందుకంటే మీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి అది, ఎందుకంటే రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, బడ్జెట్ ఫుల్ఫిల్మెంట్ అన్నది రైటర్ ఆనందంగా ఉంటే ఆనందంగా రాస్తాడు. నేను అడిగినంతా ఇచ్చారు. ఓకే, డబ్బులు ఇచ్చారు. ఓకే, వసతి ఇచ్చారు. ఓకే, నాకు ఎక్కడ ఏ లోటు లేకుండా నన్ను చక్కగా ఒక హ్యాపీగా ఒక కంఫర్ట్ జోన్లో కొత్త అల్లుళ్ళ చూసుకున్నారు, చూసుకున్నారు, కంఫర్ట్ జోన్లో ఉంచి నాకైతే పని చేయించుకున్నారు. వెరీ నైస్.